Kriti became Kirti. Thank you. First day in combination with mana natural star Nani to work chesinappudu, what was the experience facing the camera and Nani? Actually, Nani garu ante naaku maa family ki chaala chaala ishtam. And నా రెండు సినిమాలోనే ఆయనతో వర్క్ చేయడం నా అదృష్టం. ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్. హీస్ రియలీ నైస్ టు వర్క్ విత్. వెరీ నైస్. అండ్ ప్రొడ్యూసర్ గారు వెంకట్ బోయినపల్లి గారు ఈ సినిమాతోనే ఫస్ట్ టైం హీఈస్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ద ప్రొడ్యూసర్ అండ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సినిమాని అందిస్తున్నారు. వుడ్ యూ లైక్ టు సే సంథింగ్ అబౌట్ వెంకట్ గారు? హీస్ రియలీ రియలీ స్వీట్. వెంకట్ గారు మీరు ఎక్కడున్నారు? వెంకట్ గారు ఒక్కసారి మా థ్యాంక్ యూ సో మచ్. మా వరంగల్ ప్రేక్షకులందరి కోసం మెల్లిగా అలవాటు చేసుకుంటున్నారు వెంకట్ గారు కూడా ఇది. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు ఫర్ బీయింగ్ సో స్వీట్. అండ్ ఆ డైరెక్టర్ రాహుల్ టాక్సీ వాళ్ళ సినిమా తీశారు కదా ఫస్ట్, ఆ టాక్సీ ఎక్కి మొత్తం ఇండియా అంతా తిరిగేద్దాం అనుకున్నట్టున్నాడు. డైరెక్ట్ టాక్సీలో నుంచి కలకత్తా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఎట్టొస్తాడో ఏమిటో, ఇప్పుడు మాత్రం హైదరాబాద్లో ఉన్నాడు కదా. హౌ వాజ్ ఇట్? సో రాహుల్ గారు ది రెండు సినిమా కానీ అలా అనిపించలేదు, బికాజ్ హీ వాజ్ సో కాన్ఫిడెంట్ అండ్ హీ వాజ్ సో క్లియర్ అబౌట్ వాట్ హీ వాంటెడ్. సో ఇట్ నెవర్ ఫెల్ లైక్ ఇట్ వాజ్ ఎ సెకండ్ ఫిల్మ్. హీ వాజ్ సో కాన్ఫిడెంట్ అండ్ స్ట్రేట్. ఓకే, సో మీరు ఒక స్పెషల్ రిక్వెస్ట్ అన్నారు నాతో, ఈ సినిమాలోని ఒక సాంగ్ మీరు ఇక్కడ పాడాలనుకుంటున్నారు అని. ఓ, రెండు సాంగ్లు పాడాలనుకుంటున్నారా? ప్లీజ్ అంత టైం లేదు, ఒక సాంగ్ అయితే పాడేటువంటి అవకాశం ఉంటుంది, బికాజ్ రెండో సాంగ్ సాయి పల్లవి గారు పాడతానని చెప్పారు. ఓ, ఆవిడ కూడా రెండు సాంగ్లు పాడతారంట. ఓకే, మీరు ఒకటి పాడేసి వెళ్ళండి అయితే. లేదండి. అవునండి. కాదండి, మీ తెలుగు చాలా ముద్దుగా ఉందండి, చాలా బాగా మాట్లాడారండి. థ్యాంక్ యూ సో మచ్, ఐ వాజ్ జస్ట్ జోకింగ్ అండ్ పుల్లింగ్ యువర్ లెగ్. సాయి పల్లవి టెన్షన్ వద్దు, ఓకేనా? మిమ్మల్ని పాట పాడించంలేండి, ఏదో మీరు ఆ రెండు స్టెప్పులు వేసేసారు. మాకు కూడా వరంగల్ వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. లేకపోతే చెప్తున్నా, మీ బదులు నేను వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వరంగల్ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఓకే, ఐ హావ్ వన్ మోర్ థింగ్ టు సే. ఓకే, ఈ క్రిస్మస్ మాత్రం శ్యామ్ సింగర్ అయితే ఎస్.